కిడ్నీలో రాళ్లు ఎలా నయం చేయబడతాయి? కిడ్నీలో రాళ్లు తొలగించడానికి అన్ని వేళలా ఆపరేషన్ అవసరం లేదు. చాలా సందర్భాలలో రోజుకి 2 నుండి 3 లీటర్ల నీటిని తాగటం ద్వారా వాటిని శరీరం నుండి బయటకు విసర్జించవచ్చు. రోగి ఇంటి వద్దనే ఉండి అధిక ద్రవాలు, నొప్పి తగ్గటానికి మందులు తీసుకుంటూ ఈ పద్ధతిని అవలంబించవచ్చు. తదుపరి పరీక్షల కోసం విసర్జించిన రాళ్లను సేకరించమని రోగిని డాక్టర్లు అడగవచ్చు. ఒక వడకట్టు సహాయంతో రోగి మూత్రం నుండి ఈ రాళ్లను వేరు చేయవచ్చు. జీవన శైలిలో మార్పు. మన జీవన శైలిలో తీసుకోవలసిన అతి అవసరమైన, సులువైన, ముఖ్యమైన మార్పు ఏమిటంటే అధికంగా ద్రవాలు ముఖ్యంగా నీళ్లు. రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉన్న వ్యక్తులు 24 గంటల సమయంలో ఇంచుమించు 2 లీటర్ల మూత్రం ఉత్పత్తి అయ్యే విధంగా ద్రవాలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది. గతంలో కాల్షియం ఆధారిత కిడ్నీ రాళ్లు ఉన్న వ్యక్తులు పాల ఉత్పత్తులు అలాగే కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినవద్దు అని సూచించేవారు. అయితే ప్రస్తుత అధ్యయనాల ప్రకారం కాల్షియం అధికంగా ఉండే ఆహారం అలాగే పాల ఉత్పత్తులు తీసుకోవటం వల్ల అవి కాల్షియం రాళ్లను నిరోధిస్తాయి అని తేలింది. కాల్షియంను టాబ్లెట్ల రూపంలో తీసుకున్నట్టయితే అవి కిడ్నీ రాళ్లకు దోహదపడే అవకాశం ఉంది. అలాగే రోగులు విటమిన్ డి జత చేయబడిన ఆహార పదార్థాలు, కాల్షియం బేస్ కలిగిన యాంటాసిడ్లు ఉపయోగించవద్దని చెప్పటం జరుగుతుంది. అధిక ఆమ్లత్వంతో కూడిన మూత్రాన్ని విసర్జించే వ్యక్తులు మాంసం మరియు చేపలు తక్కువగా తీసుకోవలసి ఉంటుంది. ఈ ఆహార పదార్థాలు మూత్రం యొక్క ఆమ్లత్వాన్ని పెంచుతాయి. సిస్టీన్ ఆధారిత రాళ్లు కలిగిన వ్యక్తులు అధిక మొత్తంలో ద్రవ పదార్థాలను తీసుకోవలసి ఉంటుంది. ఈ ద్రవాలు సిస్టీన్ యొక్క సాంద్రతను తగ్గించి మూత్రం ద్వారా విసర్జించడానికి సహాయపడతాయి. 24 గంటల సమయంలో ఇంచుమించుగా 1 గ్యాలన్ నీటిని త్రాగవలసి ఉంటుంది. అందులో 1/3 వంతు నీటిని రాత్రిపూట తాగవలసి ఉంటుంది. మందు ద్వారా చికిత్స. డాక్టర్లు కాల్షియం మరియు యూరిక్ యాసిడ్ రాళ్లను నివారించడానికి కొన్ని మందులను సూచించవచ్చు. ఈ మందులు మూత్రం యొక్క ఆమ్లత్వాన్ని లేదా క్షారత్వాన్ని నియంత్రించి రాళ్లు తయారవటాన్ని నిరోధిస్తుంది. హైపర్ యూరికోసూరియాకు చెందిన కేసులలో అల్లియోఫ్యూరినాల్ అనే మందు ప్రభావవంతంగా పనిచేస్తుంది. డాక్టర్లు సాధారణంగా హైపర్ కాల్షియూరియాని నియంత్రించి కాల్షియం రాళ్లు ఏర్పడకుండా ఉండటానికి డైయూరిటిక్స్ అయినటువంటి హైడ్రోక్లోరోథియాజైడ్ మొదలైన మందులు ఇస్తారు. ఈ మందులు కిడ్నీల కాల్షియంను మూత్రంలో విసర్జించడాన్ని తగ్గించి ఎముకలు కాల్షియంను బంధించడానికి సహకరిస్తాయి. అయితే ఇవి సోడియంను తక్కువగా తీసుకున్నప్పుడు ప్రభావవంతంగా పనిచేస్తాయి. హైపర్ కాల్షియూరియాతో బాధపడే రోగులకు అరుదుగా సోడియం సెల్యులోస్ ఫాస్ఫేట్ అనే మందు ఇవ్వడం జరుగుతుంది. ఇది పేగులలోని కాల్షియంను బంధించి మూత్రం ద్వారా లీక్ అవటాన్ని నిరోధిస్తుంది. పూర్తిగా తొలగించబడిన స్ట్రూవైట్ రాళ్ల విషయంలో చూస్తే ముందుగా మూత్రంలో ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే అది ఇన్ఫెక్షన్ను కలిగించవచ్చు. రోగి యొక్క మూత్రాన్ని తరచుగా బ్యాక్టీరియా కొరకు పరీక్షించాలి. ఈ స్ట్రువైట్ రాళ్లు తొలగించడానికి వీలుగా కనుక లేకపోతే డాక్టర్లు ఎసిటోహైడ్రాక్సిమిక్ ఆమ్లం అనే మందును సూచిస్తారు. ఈ ఎసిటోహైడ్రాక్సిమిక్ ఆమ్లం అనే దానిని దీర్ఘకాలిక యాంటీబయోటిక్ మందులతో కలిపి ఇంజెక్షన్ ద్వారా రాళ్లు కరగటానికి ఇస్తారు. హైపర్ పారాథైరాయిడిజంతో బాధపడే వ్యక్తులకు కూడా కాల్షియం రాళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి కేసులలో సాధారణంగా మెడ దగ్గర ఉన్న ఈ పారాథైరాయిడ్ గ్రంథులను సర్జరీ ద్వారా తొలగిస్తారు. కొన్ని సందర్భాలలో 1 గ్రంథి మాత్రమే ఉబ్బి ఉంటుంది. వీటిని తొలగించడం ద్వారా హైపర్ పారాథైరాయిడిజం అనే కిడ్నీ రాళ్లను కూడా నిర్మూలించవచ్చు. శస్త్రచికిత్స. ఏ సందర్భాలలో శస్త్రచికిత్స ద్వారా కిడ్నీ రాళ్లు తొలగించబడతాయో ఇప్పుడు చూద్దాం.
తరచుగా బాధను కలిగిస్తూ ఒక నిర్దిష్టమైన సమయంలో రాయి బయటకు విసర్జించలేనప్పుడు రాయి బాగా పెద్దదిగా ఉండి ఏదైనా ఒక ప్రదేశంలో ఇరుక్కుపోయినప్పుడు మూత్ర ప్రవాహాన్ని పూర్తిగా నిలువరించినప్పుడు మూత్రనాళంలో ఇన్ఫెక్షన్లు కలుగ చేసినప్పుడు కిడ్నీ కణజాలాలను పాడు చేసినప్పుడు లేదా రక్తస్రావం జరిగినప్పుడు రాయి క్రమేపీ పెద్దదిగా పెరుగుతున్నప్పుడు 20 సంవత్సరాల క్రితం వరకు ఒక రాయిని తొలగించడానికి ఓపెన్ సర్జరీ అవసరమయ్యేది. సర్జరీ నుండి కోలుకోవటానికి 4 నుండి 6 వారాల సమయం పట్టేది. అయితే ప్రస్తుతం ఈ కిడ్నీ రాళ్ల చికిత్స చాలా మెరుగుపడింది. చాలా సందర్భాలలో ఓపెన్ సర్జరీ యొక్క అవసరం అనేది లేదు. కేవలం అవుట్ పేషెంట్ సెట్టింగ్ లోనే చాలా వరకు రాళ్లను తొలగించడం జరుగుతుంది. ఎక్స్ట్రా కార్పొరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ అనేది కిడ్నీలో రాళ్లను తొలగించడానికి తరచుగా ఉపయోగించే పద్ధతి. ఈ పద్ధతిలో బయట ఉత్పత్తి చేయబడిన షాక్ వేవ్స్ చర్మం మరియు కణజాలాల ద్వారా ఈ గట్టి రాళ్లను చేరతాయి. ఈ ESWL చేయడానికి చాలా రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పరికరాల్లోని ఎక్స్రే లేదా అల్ట్రాసౌండ్ సహాయంతో రాయి యొక్క స్థానం గుర్తించబడుతుంది. చాలా రకాల ESW పద్ధతుల్లో మత్తుమందు అనేది అవసరం. చాలా సందర్భాలలో ఈ ESW అనేది అవుట్ పేషెంట్ విభాగంలోనే చేయబడుతుంది. ఇందులో కోలుకోవటానికి పట్టే సమయం కూడా చాలా తక్కువ. కొద్ది వ్యవధిలోనే సాధారణ పనుల్ని చేసుకోవచ్చు. ఈ ESW తో కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు. కొంతమంది రోగులకు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొన్ని రోజుల వరకు మూత్రంలో రక్తం పడే అవకాశం ఉంది. అలాగే ఈ షాక్ వేవ్స్ వలన పొత్తి కడుపులో లేదా వీపు వెనుక భాగంలో చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి సమస్యల్ని నిరోధించడానికి డాక్టర్లు సాధారణంగా పేషెంట్లకు రక్తం గడ్డకట్టడానికి ఉపయోగించే ఆస్పిరిన్ వంటి మందులు ట్రీట్మెంట్కు వారం ముందు నుండి వాడద్దు అని సలహా ఇస్తారు. కొన్ని సందర్భాలలో రాయి ముక్కలు మూత్రనాళంలో అడ్డుపడి మూత్రం విసర్జించేటప్పుడు ఇబ్బందిని కలిగిస్తాయి. కొన్ని సందర్భాలలో డాక్టర్లు ఈ విరిగిన రాయి ముక్కలు సులువుగా బయటకు పోయేందుకు స్టంట్ అనబడే చిన్న గొట్టాన్ని మూత్రకోశం ద్వారా మూత్రనాళంలోకి ఎక్కిస్తారు. కొన్ని సందర్భాలలో ఒక్క ట్రీట్మెంట్లోనే ఈ రాయి పూర్తిగా ముక్కలుగా విరగకపోవచ్చు. అటువంటప్పుడు మరికొన్నిసార్లు ఈ పద్ధతిలో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ విధమైన భౌతిక పద్ధతులు లేదా శస్త్రచికిత్సలు మొదలైన చికిత్సలు చేయించుకునే ముందు డాక్టర్ను సంప్రదించి తద్వారా ఉత్పన్నమయ్యేటువంటి సమస్యల గురించి పూర్తిగా తెలుసుకుని నిర్ణయించుకోవలసి ఉంటుంది. సబ్క్యూటేనియస్ నెఫ్రోలిథోటోమీ. కొన్ని సందర్భాలలో సబ్క్యూటేనియస్ నెఫ్రోలిథోటోమీ అనే పద్ధతి ద్వారా రాళ్లు తొలగించబడతాయి. సాధారణంగా ఈ పద్ధతి పెద్ద రాళ్లు ESW కు అందని ప్రదేశంలో ఉన్నప్పుడు ఉపయోగించబడుతుంది. ఈ పద్ధతిలో శస్త్రచికిత్స నిపుణుడు వీపుపై ఒక చిన్న రంధ్రాన్ని చేసి నేరుగా కిడ్నీలోకి ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. నెఫ్రోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగించి ఈ శస్త్రచికిత్స నిపుణుడు ఆ రాయిని గుర్తించి తొలగిస్తాడు. రాయి బాగా పెద్దదైనట్లయితే అల్ట్రాసోనిక్ లేదా ఎలక్ట్రోహైడ్రాలిక్ ఎనర్జీ ప్రోబ్ ను ఉపయోగించి ఆ రాయిని చిన్న ముక్కలుగా విడగొడతాడు. ఈ పద్ధతిలో రోగి హాస్పిటల్లో కొన్ని రోజులు ఉండవలసి ఉంటుంది. ఈ సమయంలో రోగి యొక్క కిడ్నీ నుండి నెఫ్రోస్టోమీ అనే చిన్న గొట్టం వేలాడదీయబడుతుంది. ఈ పద్ధతిలో ఉన్న అనుకూలం ఏంటంటే శస్త్రచికిత్స నిపుణుడు నేరుగా కిడ్నీ యొక్క రాళ్లను లేదా విరిగిన ముక్కలను తొలగించడం జరుగుతుంది. మిగిలిన పద్ధతిలో సాధారణంగా అవి మూత్రం ద్వారా విసర్జించబడాలి. యురేటెరోస్కోపిక్ స్టోన్ రిమూవల్. చాలా వరకు మూత్రనాళంలో ఉన్న రాళ్లను ESWL ద్వారా తొలగించినప్పటికీ మూత్రనాళంలో మధ్యన మరియు క్రిందన ఇరుక్కున్నటువంటి రాళ్లను తొలగించడానికి
యురెటెరోస్కోపీ అనేది ఉపయోగించబడుతుంది. ఈ పద్ధతిలో ఎటువంటి కోతలు ఉండవు. నిపుణుడు యురెటెరోస్కోప్ అనబడే చిన్న ఫైబర్ ఆప్టిక్ పరికరాన్ని మూత్రకోశం ద్వారా మూత్రనాళంలోకి పంపుతాడు. డాక్టర్ రాయిని గుర్తించిన తర్వాత ఒక చిన్న పంజరం వంటి పరికరంతో దాన్ని తొలగిస్తారు, లేదా ఒక చిన్న ప్రత్యేక పరికరంతో షాక్ వేవ్ ను ఉపయోగించి దీన్ని ముక్కలు చేస్తారు. ఒక చిన్న గొట్టం లేదా స్టంట్ ను మూత్రనాళంలో కొద్ది రోజుల పాటు మూత్రం నిరాటంకంగా విసర్జించడానికి ఉంచుతారు. ఫైబర్ ఆప్టిక్స్ అనేవి అందుబాటులోకి రాకపూర్వం డాక్టర్లు బ్లైండ్ బాస్కెట్ అనే మరొక పద్ధతిని అవలంబించేవారు. ఇప్పుడు ఈ పద్ధతిని చాలా అరుదుగా వినియోగిస్తున్నారు, ఎందుకంటే ఈ పద్ధతిలో మూత్రనాళాలు దెబ్బతినే అవకాశం ఉంది.